ओके गैस ये मन माइनक्राफ्ट गोल्ड फॉर्म अच्छे बिल्ली बोतना गैस का गोल्ड फॉर्म अच्छे कुछ डिफरेंट उ जावेडियन तो चूसक ओके इंका सब्सक्राइब वाले सब्सक्राइब अंड गैस वीडियो के अच्छे 20 लाइक्स टारगेट कंप्लीट अंड इंका बिल्दा अंड शेलकर बॉक्स अभी कलेक्ट गैस ఎస్ షెల్కర్ బాక్సెస్ అయితే మనం ఎండ్ నుంచి తెచ్చుకుని గైస్ ఇప్పుడే ఫస్ట్ టైం యూజ్ చేయడం ఫస్ట్ టైం కాదు కూడా సెకండ్ టైం ఓకే క్రీపర్ ఫామ్ బిల్డ్ చేసా కానీ అదైతే సరిగ్గా రాలేదు ఓకే ఎస్ 7 బ్లాక్స్ హైట్ అయితే వెళ్ళాలి అండ్ ఇప్పుడు ఒక పోర్టల్ ఇట్ సైడ్ అయితే బిల్డ్ చేయాలి గైస్ 1 2 3 4 ఓకే 4 ఏ ఉన్నాయో ఒకసారి అయితే కౌంట్ చేసుకుందామా అండి 1 2 3 4 ఎస్ 4 ఏ ఉన్నాయి 6 5 6 7 8 9 10 ఓకే 10 బ్లాక్స్ తర్వాత ఒక సాలిడ్ బ్లాక్ని అయితే పెట్టుకోండి ఓకే ఇట్ సైడ్ కూడా 10 బ్లాక్స్ అయితే పైకి రావాలి ఎస్ ఓకే 10 బ్లాక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సాలిడ్ బ్లాక్ ఓకే సేమ్ ఇలా అయితే ఫిల్ చేసేయాలి ఓకే గైస్ ఫిల్ అయితే మొత్తం చేసేసా ఓకే ఇలా అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే గైస్ ఇటు సైడ్ పిగ్లిన్స్ స్పాన్ అవుతున్నారా అటు సైడ్ పిగ్లిన్స్ స్పాన్ అవుతున్నారా అయితే చూడాలి ఓకే దానికైతే మనం ఓకే గైస్ అటు సైడ్ స్పాన్ అవుతున్నారు ఓకే అంటే అప్పుడప్పుడు పిగ్లిన్స్ వస్తుంటారు కదా వాళ్ళతో నుంచి అయితే మనం అయితే గోల్డ్ తీసుకోవాలి ఎస్ అటైతే స్పాన్ అవుతున్నారు ఓకే మార్క్ అయితే తీసుకోండి గైస్ ఓకే ఇటు సైడ్ 4 బ్లాక్స్ ఎస్ 4 బ్లాక్స్ ఇలా అయితే పెట్టుకోండి ఓకే ఇక్కడ ఒక అబ్జర్వర్ ఇటు సైడ్ ఫేసింగ్ ఓకే ఆ ఫేసింగ్ అయితే బాగా చూసుకోండి గైస్ ఓకేనా డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి మాత్రం వర్క్ అవుతుంది ఇదైతే ఓకే ఇటు సైడు 2 అబ్జర్వర్స్ని అయితే పెట్టండి ఎస్ అదైతే గ్లో అవుతుంది ఇప్పుడు ఒక డిస్పెన్సర్ ఇటు సైడ్ ఫేసింగ్ ఓకే ఇప్పుడైతే బ్లాక్స్ అయితే పెట్టండి గైస్ దీన్ని అయితే కవర్ చేసేయండి ఎస్ ఓకే ఓకే ఎస్ మొత్తం అయితే ఫిల్ చేసిన తర్వాత ఇంకా 2 బ్లాక్స్ అయితే హైట్ వెళ్ళాలి దానికంటే ముందు ఇక్కడైతే ట్రాప్ డోర్స్ పెట్టండి ఓకే పోర్టల్ సైడ్ అయితే ఫేస్ చేసి ఓకే ఎస్ ఇప్పుడైతే దీన్ని ఒక బ్లాక్ పైకి అయితే రేజ్ చేయండి ఎస్ ఓకే ఎస్ ఇంకొక బ్లాక్ కూడా హైట్ పెంచేయండి ఓకే దీంట్లో అయితే ఇప్పుడు లావా ప్లేస్ చేయాలి ఎందుకంటే పోర్టల్ ఆన్ అవ్వాలంటే ఒక ఫైర్ సోర్స్ అయితే ఉండాలి ఓకే ఎస్ ఇక్కడైతే ఒక బ్లాక్ పెట్టండి గైస్ ఎందుకంటే మళ్ళీ పోర్టల్ ఆన్ అయిపోద్ది ఓకే ఎస్ ఇలా అయితే లావా పోయాలి ఓకే ఫస్ట్ స్లీప్ వేసేద్దాం ఓకే ఎస్ ఓకే గైస్ ఇప్పుడైతే ఇటు సైడ్ ఒక 3 బ్లాక్స్ ఓకే 3 బ్లాక్స్ అయితే ప్లేస్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఒక ఏరియా అయితే చేయాలి వాళ్ళు స్పాన్ అయ్యి అక్కడ కిల్ అయిపోవడానికి ఓకే ఎస్ ఇలా అయితే చేయండి గైస్ ఓకే ఇప్పుడు 8 బ్లాక్స్ అయితే వెళ్ళాలి ఓకే 8 బ్లాక్స్ అయితే ఇటు సైడ్ వెళ్ళాలి ఓకే ఆల్రెడీ 1 పెట్టాను కదా 2 3 4 5 6 7 8 ఓకే ఇలా అయితే మొత్తం పెట్టేసేయాలి గైస్ అలా 3 బ్లాక్స్ ఓకే ఫిల్ అయితే చేసేసా గైస్ ఇప్పుడు నేను ఒక బ్లాక్ హైట్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నా ఎందుకంటే నేను రాంగ్ ప్లేస్ చేశాను ఓకే మీరైతే ఇలా ప్లేస్ చేయకండి నేనైతే రాంగ్గా ప్లేస్ చేశాను కాబట్టి చేంజ్ చేస్తున్నా హైట్ ఓకే ఎస్ ఓకే గైస్ ఇలా అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు గ్లాస్ అయితే పెట్టాలి ఇక్కడ పక్కన ఇలా అయితే కనిపిస్తుంది ఓకే ఎస్ గ్లాస్ అయితే తీసుకున్నా నెక్స్ట్ గైస్ ఇలా అయితే గ్లాస్ ఫిల్ చేసేయాలి మొత్తం సైడ్కి బార్డర్ లాగా ఓకే అంటే పిగ్లింగ్స్ స్పాన్ అవుతున్నారో లేదో చూడాలంటే గ్లాస్ కావాలి కదా ఎస్ గ్లాస్ అయితే పెట్టండి అండ్ గైస్ ఎగ్జాక్ట్గా దీని కింద అయితే ఒక చెస్ట్ పెట్టండి ఒక డబుల్ చెస్ట్ గైస్ ఒక చెస్ట్ కాదు ఎస్ ఇప్పుడైతే దానిపైన చెస్ట్ 4 చెస్ట్ని అయితే కనెక్ట్ చేసేయండి మొత్తం ఓకే ఇంకా 2 హాపర్స్ని ఇలా కనెక్ట్ చేసేయండి ఇంతకుముందు పెట్టిన హాపర్స్తో కనెక్ట్ అయితే చేసేయాలి ఎస్ గైస్ ఇప్పుడైతే ఈ హాపర్స్ని ఇంకా చెస్ట్ని మొత్తం ఇలా కవర్ చేసేయండి ఎందుకంటే ఓకే ఇలా అయితే పెట్టేసా ఎందుకంటే గైస్ ఇక్కడ ఒక ట్రైడెంట్ కిల్లర్ని అయితే చేయాలి ఆటోమేటిక్ అదే కిల్ చేస్తుంది అన్నమాట ఓకే ఇటు సైడ్ ఒక గేట్ కూడా బ్లాక్స్ పెట్టాలా అటు ఒక పిస్టన్ ఇటు సైడ్ ఒక పిస్టన్ పెట్టాలి ఎస్ ఓకే ఆల్ డైరెక్షన్స్లో ఇలా అయితే పెట్టాలి ఓకే ఓకే ఇక్కడ కాదు తీద్దాం ఓకే ఎస్
ఇక్కడైతే పెట్టాలి అండ్ గైస్ ఇప్పుడైతే మనం అబ్జర్వర్స్ని అయితే పెట్టాలి ఓకే అబ్జర్వర్స్ అయితే పిస్టన్స్ సైడ్ ఫేస్ అయ్యేటట్టు పెట్టాలి ఓకే చూడండి ఇక్కడ ఉన్న పిస్టన్కి అయితే ఫేస్ అవ్వాలి ఓకే పక్కన పైన యారో మార్క్ని అయితే చూడండి ఓకే ఎస్ ఓకే అన్నీ అయితే ఫోర్ డైరెక్షన్స్లో పెట్టేయాలి ఓకే గైస్ ఇప్పుడు పెట్టిన తర్వాత వీటికైతే పిస్టన్స్ పైన రెడ్ స్టోన్ టార్చ్ అయితే పెట్టాలి ఓకే ఎస్ ఫస్ట్ పిస్టన్ ఓకే సెకండ్ పిస్టన్ ఎస్ థర్డ్ పిస్టన్ ఫోర్త్ పిస్టన్ ఎస్ గైస్ మొత్తం అయితే పెట్టేసా ఇప్పుడైతే అవి అంటే ఆ పిస్టన్స్ మూవ్ అవుతుంటాయన్నమాట ఇప్పుడైతే దీన్ని ఆపేద్దాం మళ్ళీ సౌండ్ ఎక్కువ వస్తుంది ఎస్ గైస్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇదైతే క్లోజ్ చేసేద్దాం కిల్లింగ్ ఛాంబర్ ఓకే ఎస్ మొత్తం కవర్ చేసేద్దాం ఓకే గైస్ ఇక్కడైతే బ్లాక్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఆన్ అవుతున్నారో లేదో ఇక్కడైతే కనిపించాలి కదా ఓకే ఎస్ ఇంకొక బ్లాక్ ఇంక్రీజ్ చేద్దాం ఓకే ఇప్పుడైతే ట్రైడెంట్ని కింద వేయాలన్నమాట ఎస్ ఎగ్జాక్ట్గా హాపర్ పైన ఓకే మూవ్ అయినప్పుడు ట్రైడెంట్ అయితే వాటికి పడుతుంది కాబట్టి అవి చనిపోతాయి అండ్ హాపర్లోకి వస్తాయి చెస్ట్లోకి వచ్చేస్తాయి ఎస్ ఇప్పుడైతే ట్రైడెంట్ తిరుగుతుంది ఓకే ఎస్ డిస్పెన్సర్లో వాటర్ పెట్టండి ఎందుకంటే పోర్టల్ ఆన్ అంటే ఆఫ్ అయినప్పుడు మనకైతే పిగ్లిన్స్ స్పాన్ అవుతారు ఎస్ గైస్ ఆల్రెడీ స్పాన్ అవడం స్టార్ట్ అయిపోయింది ఓకే ఎస్ వాటర్ అయితే ప్లేస్ చేయండి అక్కడ ఎస్ గైస్ ఫైనల్లీ ఫామ్ అయితే అయిపోయింది చూడండి ఓకే ఎస్ గోల్డ్ అయితే చెస్ట్లోకి వస్తుంది కావాలంటే మీకు ఎక్స్పీ కూడా వస్తుంది ఓకే ఎస్ గైస్ చూసారు కదా చెస్ట్లో ఎంత గోల్డ్ వచ్చింది అంటే జస్ట్ ఇది నగెట్స్ వస్తే దాన్ని ఇంగోట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఓకే ఎస్